రకరకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియో. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ ఆ రాష్ట్రానికి ఒక సీపీఐ ఒక ఆయన ఉన్నాడు. ఇంకేం పనులు లేక అనిల్ కుమార్ యాదవ్ 3 ఓట్లు ఉన్నాయి, ఈ ఓట్లు ఉన్నాయి, రకరకాల రచ్చలు ఉన్నాయి. అరే నాయన, 2019 ఎన్నికల ముందే ఈ విధంగా అక్కడక్కడ రెండు నా పేరు మీద ఉన్నాయి, కాబట్టి కేవలం నా ఇంటి పేరు మీద ఉన్న ఓటు మాత్రమే నాకు ఇది అని చెప్పి, ఆ రోజే నాకు కొరయోటులతో సంబంధం లేదని చెప్పి 2019లోనే నేను ఒక డిక్లరేషన్ తీసుకుని సబ్మిట్ చేసే ఎలక్షన్కి. ఎందుకంటే మళ్ళీ రేపు ఎవరైనా పోయి ఎక్కడైనా, ఎందుకంటే ఓటు నీదైనా నాదైనా ఎవరికైనా ఒక బియ్యలు అనుకుంటే నేనే ఎక్కించుకోవచ్చు. ఆఖరికి కావాలంటే మనం ఎన్నో చూసాం సచిన్ టెండూల్కర్ ఇక్కడక్కడ ఎక్కించుకోవచ్చు. అప్పుడే పెట్టే నేను, అది నా నియోజకవర్గం కూడా కాదు, నా ఓటు ఉన్నది నెల్లూరు రూరల్ నియోజకవర్గం. రెండోది పాపం ఒకవేళ సిపిఐ రామకృష్ణ పోయినా రెండో దొంగ కొట్టేసి అవకాశం ఉంటుందేమో, కానీ అనిల్కు దేవుడి దయ వల్ల, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల వల్ల, నెల్లూరు నగర ప్రజల ఆశీస్సుల వల్ల అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి రెండో దగ్గరసారి ఓటేసేయాడంటే ఇంకేమన్నా ఉందా రాష్ట్రంలో సంచలనం. కాబట్టి మరీ నా ఫేసు మీ ఫేస్ లాగా తెలియనంత ఫేస్ అయితే కాదు నాది. రెండోసారి పోయి నేను పోయి దొంగ కొట్టేసి అంత ఫేస్ అయితే నాది కాదు. భగవంతుడి దయ వల్ల ఒకేసారి ఓటేసినా కూడా ప్రశ్నలకు చెప్పేళ్తాం రెండో. కాబట్టి నేను 2019 ముందు పెట్టే లెటరు, రేపు ఎన్నికల ముందు కూడా అయ్యా, ఎందుకంటే 2-3 ఓట్లు ఉన్నాయంటే ఆటోమేటిక్గానే ఏదో ఒకటి పోయి నేను ఎన్నికల్లో పోటీ చేసేవాడిని కాబట్టి ఇది తప్పు గొప్ప అంటారు కాబట్టి ఎప్పుడూ ఎలక్షన్స్ ముందు ఇది, ఎందుకంటే ప్రతిసారి ఇలా లెటర్ పెట్టడం అవి అలాగే ఉండటం జరుగుతూ ఉండింది. 2019 ముందు కూడా ఈ విధంగా నాకు అక్కడక్కడ స్వామి నాకు సంబంధం లేదు, ఇది ఒకటే నా ఇంటి పేరు మీద నోటి ఏదైనా ఉండి తొలగించింది అని చెప్పి ఒకేలా అప్పుడు కూడా డిక్లరేషన్ తీసుకున్నాను. నా నియోజకవర్గం కూడా కాదు, నేను 3 ఓట్లు వేసుకునే దానికి రూరల్ నియోజకవర్గం అది. కాబట్టి చేతగాక ఇట్లాంటివి పెట్టుకొని నారాయణ నీ అఫీషియల్ పేజ్లో, ఇంకా నాకు మంచి పేరు నారాయణ గారు అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నాడు. మన భాగవతాలు చాలా అరుస్తున్నారు ఒకరు, అవి పెట్టుకుంటే బాగుంటుంది. మన దోపిడీలు, మన అరాచకాలు, రైతుల పేరు మీద 820 కోట్ల రూపాయలు దొబ్బేసింది ఒక మహిళ, పాపం నీ మరదలో ఎవరో ఆర్తనాదాలు ఇస్తుంది, అవి కూడా పెడితే బాగుంటుంది నీ అఫీషియల్ పేజ్లో. ఆమె ఇచ్చే ఇన్స్టాగ్రామ్లో పెట్టే ట్యాగ్ చేసి మన చరిత్ర కూడా పెడితే బాగుంటుంది.